సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవీఆర్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె విశ్వనాథ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం ఏంటో మీకు తెలుసా? వీరిద్దరి మధ్యలో ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయట. అలాగే సీనియర్ నటుడు చంద్రమోహన్ తోనూ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి. మరి ముగ్గురు మూడు విభాగాల్లో దిగ్గజాలుగా ఎదిగిన వీరి ముగ్గురి మధ్య ఉన్న రిలేషన్ ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే, గాయకుడిగా తన గాత్రంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు ఎస్పీ బాలు. బాలసుబ్రహ్మణ్యంకు ఎంతో మంది దర్శకులు వెన్నంటి నిలిచి ఆయనకు అవకాశాలు ఇవ్వడం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగాను అని ఆయన స్వయంగా చెప్పడం అప్పట్లో విశేషంగా మారింది. దర్శకులు, హీరోలు తన మీద నమ్మకం ఏర్పరచుకున్నారు. కాబట్టే తాను ఒకే సినిమాలో అన్ని పాటలు పాడే స్థాయికి ఎదగగలిగాను అని ఆయన అన్నారు. అయితే ఈయన ఎక్కువగా కె విశ్వనాథ్ సినిమాలకు పాడేవారు. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో అన్ని పాటలు ఆయనే పాడేవారు. అలా వారి మధ్య అనుబంధం ఏర్పడింది. ఇదే కాకుండా ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. చంద్రమోహన్ పెదనాన్న కొడుకు కె విశ్వనాథ్. అలా వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అవుతారు. ఇకపోతే చంద్రమోహన్ బావమరిది చెల్లిని ఎస్పీ బాలు అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఇలా వీరిద్దరూ కూడా అన్నదమ్ములు అవుతారు. సో ముగ్గురు అన్నదమ్ములు అవుతారు. ఇక ఈ ముగ్గురు ఫ్యామిలీ అవ్వటం విశేషం. ఇదిలా ఉంటే ఈ ముగ్గురు కలిసి తీసిన సినిమా శంకరాభరణం. ఈ సినిమాకి విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తే చంద్రమోహన్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇక బాలు తన పాటతో అందరినీ అలరించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతగా ఆదరణ పొందలేదు. వారం 10 రోజుల తర్వాత సంచలనం సృష్టించింది. జాతీయ అవార్డులు సైతం దక్కించుకుంది. ఇక కె విశ్వనాథ్ 1966లో ఆత్మగౌరవం చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్కి పరిచయం కాగా, అదే ఏడాది రంగుల రాట్నం చిత్రంతో నటుడిగా చంద్రమోహన్ టాలీవుడ్కి పరిచయమయ్యారు. ఏడాది తర్వాత శ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంతో సింగర్గా బాలు వెండితెరకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ ముగ్గురు తమ విభాగాల్లో ఉన్నతులుగా ఎదిగారు. వీరిలో ఇద్దరు ఈ లోకాలను విడిచిపెట్టి వెళ్ళిపోవటం బాధాకరం. చంద్రమోహన్ వయస్సు రీత్యా సినిమాలు తగ్గించారు.